అక్కడి డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏళ్ల తరబడి కింది స్థాయి సిబ్బంది బదిలీలు జరగకపోవటం, కీలక విభాగాల్లో కూడా పాతవారే కొనసాగుతూ తమ స్టైల్లో చక్రం తిప్పుతూ ఉండడంతో బాసులకు సరైన ఇన్ఫర్మేషన్ అందక యావత్ శాఖే అభాస్పాలవుతూ వస్తోంది. తాజాగా సంచలనం సృష్టించిన ఘటనలో జిల్లా బాస్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ స్థానిక సిబ్బంది సీరియస్ గా తీసుకోకపోవటం చర్చనీయాంశంగా మారింది. తిరుపతిలో డ్యూటీలంటేనే పోలీస్ శాఖకు కత్తి మీద సాములా ఉంటుంది. రోజు వచ్చే వీవీఐపీలకు భద్రత, దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు రక్షణ, మరోవైపు తీవ్రవాద ముప్పుతో నిరంతరం అప్రమత్తంతో ఉండాలి. దానికి తోడు భక్తుల ముసుగులో వచ్చే అరాచక శక్తులు, ఇక స్థానికంగా పెరుగుతున్న కబ్జాలు, సెటిల్మెంట్లు, విద్యాసంస్థలు ఎక్కువగా ఉండడంతో ఆకుతాయిల నుంచి అమ్మాయిలకు రక్షణ, ఇలా చాలా తలనొప్పులే ఉన్నాయి. అయితే కింది స్థాయి పోలీసులపై అధికారులను తప్పుదోవ పట్టిస్తూ అర్హులకు న్యాయం జరగకుండా చేస్తున్నారన్న ఆరోపణలు ఎప్పటినుంచే ఉన్నాయి. ఆ క్రమంలో తిరుపతి వాసుల్లో పోలీసు శాఖ అభాస్పాలవుతోంది. తాజాగా తిరుపతి కేపీ లేఅవుట్లో జరిగిన ఘటనలో పూర్ణచంద్రికను, నవీన్, యశ్వంత్ అనే యువకులు బైక్తో ఢీకొట్టారని, ఆమె తల్లిదండ్రులు పలుమార్లు స్టేషన్ చుట్టూ తిరిగినా అలిపిరి పోలీసులు స్పందించలేదు. తమ కుమార్తెను ప్రేమ పేరుతో వేధించారని వారు రాసిన కంప్లైంట్ బుట్టలో పడేసి యాక్సిడెంట్ కేసులు నమోదు చేశారు. నవీన్ సంబంధికుల ప్రోద్బలంతోనే పోలీసులు అలా కేసును రాంగ్ ట్రాక్ పట్టించారంట. ఆ క్రమంలో ఎస్పీ 2 వారాల క్రితమే ఆ నిందితులపై నిర్భయ కేసు నమోదు చేయడమంటే ఇష్యూ ఫోకస్ అయ్యాక కానీ ఆ కేసు పెట్టలేదు పోలీసులు. ఆ గ్యాప్ లో యాక్సిడెంట్ కేసులో బెయిల్ తీసుకున్న నవీన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పైనుంచి చీవాట్లు రావడంతో రెండో నిందితుడిని నిర్భయ కేసు పెట్టిన వారం తర్వాత అరెస్టు చేశారంటే లోకల్ పోలీసుల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అదలా ఉంటే తిరుపతిలోని అలిపిరి, తిరుచానూరు పాటు ఈస్ట్, ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్లలో నిరంతరం పంచాయతీలు జరుగుతూనే ఉంటాయి. భూ పంచాయతీలతో పాటు వడ్డీ వ్యాపారులు తమ డబ్బు ఇవ్వలేదని స్టేషన్లో కంప్లైంట్ చేస్తూ ఉంటారు. కాల్ మనీ వ్యవహారంలో రాష్టమంతా వడ్డీ వ్యాపారులకు వ్యతిరేకంగా కేసులు నమోదవుతుంటే ఇక్కడ మాత్రం అప్పులు ఎగ్గొట్టారన్న కేసులు నమోదు చేస్తూ ఉంటారు పోలీసులు. దానికి సంబంధించి ఓ మహిళ అలిపిరి స్టేషన్ వారు తమను వేధించారని గతంలో మీడియాకు ఎక్కింది కూడా. దాంతోపాటు రాజకీయ నాయకుల వత్తాసుతో స్థల పంచాయతీలు జరగడం షరామామూలుగా మారిపోయింది తిరుపతిలో. కబ్జాదారులకు అనుకూలంగా వ్యవహరించకపోతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేస్తారు పోలీసులు. గతంలో తన భార్యపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయడంతో టీటీడీలో పనిచేసే తాత్కాలిక ఉద్యోగిని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అంత అరాచకంగా సాగుతూ ఉంటాయి తిరుపతి పోలీసుల పంచాయతీలు. ఇక అలిపిరి లిమిట్స్ లోని లీలామహల్, ఒంటి మద్దిమాను ఏరియాలో బస్టాప్ వద్ద ఆకుతాయిల వీరంగం ఎప్పుడూ ఉంటుంది. అయితే అటువైపు చుట్టపు చూపుగా కూడా చూడరు పోలీసులు. మంగళం ఏరియాలో పెద్ద ఎత్తున అక్రమ వ్యవహారాలు నడుస్తున్నా దాడులు ఊసే ఉండదు. ఇదే విధమైన పరిస్థితి ఈస్ట్ స్టేషన్ లిమిట్స్ లోనూ అదే పరిస్థితి. స్పెషల్ బ్రాంచ్ లోని వైఫల్యం వల్లే పోలీస్ స్టేషన్లలో జరుగుతున్న ఇటువంటి వ్యవహారాలు అధికారులకు తెలియడం లేదని చెబుతున్నారు. ఇప్పటికైనా ఏళ్ల తరబడి పాతుకుపోయి అందరి కాడికి దోచుకుంటున్న సిబ్బందిని బదిలీ చేసి వ్యవస్థను ప్రక్షాళన చేయాలని తిరుపతి జనం వేడుకుంటున్నారు. నిరంతరం వార్తల్లో ఉండే తిరుపతి లాంటి చోట అసాంఘిక శక్తులు పేటరేగితే ఇక్కడికి వచ్చే భక్తులకు తప్పుడు సంకేతాలు వెళతాయని గ్రహించాలంటున్నారు. మరి పోలీస్ బాసులు ఎలా స్పందిస్తారో చూడాలి.